ఆంధ్రప్రదేశ్ లో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలిపై అనేక చర్చలు జరుగుతున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ప్రభుత్వం తప్పించడం, అక్కడి నుంచి కూడా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు, నిమ్మగడ్డ హైకోర్టుకి వెళ్లడం జరిగాయి. ఆయనకు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అదే విధంగా ఆయనను తప్పించి కనకరాజు అనే వ్యక్తిని పదవిలోకి తీసుకుని రావడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక ఇప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి అనుకూలంగా గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వకపోవడంతో నిమ్మగడ్డ మరోసారి హైకోర్టు ని ఆశ్రయించారు. స్టే ఇవ్వలేదు అంటే తీర్పును అమలు చేయవచ్చు అని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకుని వెళ్లగా దీనిపై హైకోర్టు కీలక సూచన చేసింది. వెంటనే వెళ్లి గవర్నర్ ని కలవాలని ఆదేశాలు ఇచ్చింది. 2 రోజుల క్రితం గవర్నర్ ని కలిసిన ఆయన ఒక వినతి పత్రాన్ని కూడా ఇచ్చారు. అలా ఆయన వినతి పత్రం కూడా ఇచ్చారో లేదో వెంటనే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలను అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. దీనితో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. దీనిపై ఇప్పుడు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.